నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే నమస్తే అమ్మా భోజ్ పత్రం పత్రానికి సంబంధించి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ని ఎలా వినియోగించుకోవచ్చు అనేది చాలా వివరంగా చెప్పారు అయితే మీరు నాకు చెప్పింది ఏంటి అంటే ఈ పత్రాన్ని రకరకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలకి ఎలా వినియోగించుకోవచ్చు అండ్ దాని పవర్ కూడా నెక్స్ట్ లో ఉంటుంది అని అంటున్నారు అవును ఇవాళ చెప్తున్నారు ఎందుకంటే ఇది ప్రకృతి మనకి ఇచ్చిన వరం అనుకోవచ్చు అంతే కదా అంతే అసలు చూడండి ఇట్లా పేపర్ అంటే పేపర్ లాగా ఉంటుంది పేపర్ అంటే పేపర్ లాగానే ఉంటుంది సేమ్ సో ఇది మనకి ప్రకృతి మనకి ఇచ్చిన వరం అని తప్పకుండా అనుకోవచ్చు ఈ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి అందులోనే మన ఇవి ఉన్నాయి ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు చాలా మంది ఇండ్లల్లో నేను చూస్తున్న సమస్య భార్యాభర్తల సమస్య అసలు ఎంతలా ఉందంటే ఏంటి అసలు వీళ్ళు దేనికి దెబ్బలాడుకుంటున్నారో తెలీదు ఎందుకు గట్టిగా మాట్లాడుకుంటున్నారో తెలీదు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అన్న విషయం తల్లిదండ్రులకు కూడా తెలీదు ఎందుకంటే ఏమైంది అంటే ఏమనమ్మా మా వాడు మాకేం చెప్పట్లేదు మా అమ్మాయి మాకేం చెప్పట్లేదు చిన్న చిన్న విషయాలకే ఎగ్జాక్ట్లీ చాలా సిల్లీ థింగ్స్ అంటే మనకు అవి చిన్నవి పనిపించవచ్చు వాళ్ళ గెట్ ఇన్ టు మై షూస్ అని అంటూ ఉంటారు కదా అప్పుడు అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే గా అది వాళ్ళకి చాలా పెద్ద విషయంగా ఉంటుంది అంటే ఒకటి ఇంకోటి కూడా తల్లిదండ్రులు అనేది భావించవద్దు ఎప్పుడు కూడా మనం చదువు 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 అని ఇంటర్మీడియట్ నుంచి ర్యాంకులు వెంట పడిపోయి ఆ చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టుకొని పిల్లలకి సోషల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పియడం లేదేమో వాళ్ళకి భావోద్వేగాలు ఎలా నియంత్రించుకోవాలి కానీ బయట మనం ఎట్లా ఉండాలి ఏంటి అనేది మనం తెలియపరచట్లేదేమో అనేది నా డౌట్ అనమాట సో దాని మీద మనం కొంచెం ఎక్కువగా దృష్టి పెడదాం ఆల్రెడీ సమస్య ఉన్న దాన్ని మనం ఎలా కొంచెం కాకపోతే కొంచెమన్నా వాళ్ళ మధ్యలో ప్రేమ ఎలా ఇముడ నింపచేయాలి దానికి మనం భోజపత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం దీనికి మనకు కావాల్సింది ఒక భోజపత్రము ఒక స్కేలు ఒక స్కెచ్ ఇది స్కేలు ఒక స్కెచ్ పెన్ ఉండాలి మనకి దీని మీద మాత్రం మనం బ్లూ పెన్ ఉపయోగించుకోవాలి గ్రీన్ ఉపయోగించుకోకూడదు స్ట్రైట్ లైన్ గీసారు స్క్వేర్ గీస్తాను స్క్వేర్ జాగ్రత్తగా గీసుకోండి కొంచెం ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు అది ఇది లైన్ ఇక్కడ మనం లాస్ట్ లైన్ గీసేటప్పుడు కొంచెం ఇట్లా మనం స్క్వేర్ తీసుకోవాలి ఓకేనా తర్వాత ఆ లైన్ ని ఈ లైన్ ని కలపాలి లోపల ఇంటూ వేసుకోవాలని ఇంటూ లాగా వేసుకోవాలా వేసేసుకున్నాం కదా మనకి భార్యాభర్తల సంబంధం అనగానే మనకి గుర్తుకొచ్చేది అర్ధనాదేశ్వర్లు అందుకని ఇక్కడ మనము త్రిశూలం వేసుకుందాం త్రిశూలం చూడండి ఎలా వేశానో ఒకటి ఇలా వేయాలి ఓకే ఇలా పెట్టుకోండి చక్కగా మీరు గీసిన తర్వాత ఇలా పెట్టుకొని ఒకటి ఇలా వేయండి త్రిశూలం ఇంకోటి ఇటుపక్క వేయండి అంటే నలువైపులా ఆయనది మనకి ఉండాలన్నమాట ఓకే ఇది ఒకటి తర్వాత ఇటు కిందకి తర్వాత ఇటు పక్కకి నాలుగు వైపులా ఇటు పక్కకి వేసుకోవాలి త్రిశూలం వేసేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా నెంబర్స్ లో నాకు చెప్పింది ఏంటంటే ఫైవ్ అండ్ సిక్స్ ఆర్ ఫ్రెండ్స్ అని చెప్పారు అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు రావద్దు అంటే డబ్బు చక్కగా ఉండాలి వాళ్ళు సంపాదించుకునే డబ్బు చక్కగా ఉండాలి ప్లస్ వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత కూడా ఉండాలి డబ్బునిచ్చేది మర్క్యూరీ బుధుడు అన్యోన్యతనిచ్చేది వీనస్ అంటే శుక్రుడు అనమాట వాళ్ళిద్దరి ఆ అనురాగం మనకి వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి అని చెప్పి మనం ఏంజల్ నెంబర్స్ హెల్ప్ తీసుకుంటూ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సా నాలుగు ఐదులు ఇలా వేసుకుంటూ ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇది ఇలా ఉన్నది మనకి ఫస్ట్ అనమాట ఆ తర్వాత ఆరు 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 నాలుగారులు ఆరు సో ఈ ఐదులు ఆరులు ఇది తీసుకున్నాక మనం ఈ యంత్రాన్ని రెడీ చేసేసుకున్నాం ఇది యంత్రం లాగా పనిచేస్తుంది యంత్రం లాగా పనిచేస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మనం దేవుడు రూమ్ లో పెట్టుకొని స్వామి భార్య అయితే భార్య భర్త అయితే భర్త లేకపోతే వాళ్ళ అన్యోన్యత కోరుకున్న పెద్దలైనా పర్వాలేదు వాళ్ళ పెద్దలు పెట్టుకొని పెద్దవాళ్ళు అయినా కూడా రాయొచ్చు ఎవరైనా హోల్డ్ చేయకూడదు తీసుకొని వెళ్ళి అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకొని ఒక బుక్ లో పెట్టేసేసి లివింగ్ రూమ్ లో పెట్టేసేయండి లివింగ్ రూమ్ అంటే హాల్ హాల్ హాల్లో కొన్ని బుక్ లో బుక్ లో పెట్టేసేసి లివింగ్ రూమ్ లో పెట్టండి అక్కడ భార్యాభర్తల అన్యోన్యత అనేది తప్పకుండా మనకి వృద్ధి పొందుతూ ఉంటుంది అయితే అక్క నాకు ఇక్కడ ఒక సందేహం ఇప్పుడు కొంతమంది భార్యల్ని పుట్టింట్లో వదిలేస్తూ ఉంటారు అవును చెప్తూ ఉంటారు ఆ కేసెస్ కూడా చెప్తూ ఉంటారు నాలుగు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది మా వారు రావట్లేదు తీసుకెళ్ళట్లేదు కొన్ని సంవత్సరాలు అయిపోయింది రావట్లేదు ఇంకొకరితో ఏదో ఫైర్ లో ఉన్నారు అని కొంతమంది ఇలా రకరకాల సమస్యలు వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుందా తప్పకుండా పనిచేస్తుంది మనం త్రిశూలం వేసింది కూడా అందుకే ఆ తప్పకుండా పనిచేస్తుంది సో భార్య కోసం భర్త భర్త కోసం భార్య ఒకవేళ విడివిడిగా ఉన్నప్పటికీ దీన్ని ఉపయోగించుకోవచ్చు తప్పకుండా మంచి మాత్రమే జరుగుతుంది దీనివల్ల ఎన్నాళ్ళు ఉండాలి అది అలా అలా అంతే ఏమన్నా పాడిచినా కూడా ఒకవేళ తీసి ఇప్పుడు గవకున్న అన్యోన్యత పెరుగుతున్నా కూడా అలానే ఉండనివ్వండి ఇంకా దాని తీయటం లాంటివి అట్లా ఏం లేదు ఏదైనా పాడవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ కొత్తది తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ రాసేసుకొని పెట్టేసుకోండి భోజపత్రాన్ని మాత్రం నీటిలోనే వెయ్యాలి ఏదైనా అది పాడైంది ఇంకా మళ్ళీ ఇంకొకటి రాసుకుందా ఉన్నప్పుడు దీన్ని పారే నీళ్ళలో వేయాలి చెట్టు దగ్గర గానీ మా దగ్గర నీళ్లు లేవండి పారే నీళ్లు లేవండి అంటే కుదరదు పారే ఉన్న దగ్గర పెతుక్కుని వెళ్ళి చెరువుల్లో లాంటి దాంట్లో చెరువుల్లో కూడా వేయచ్చు వేయచ్చా బావుల్లో వేయచ్చు నీటిలో అంతే అంటే ఎక్కడ కూడా బయట ఎక్కడైనా గబుక్కుని ఎవరి కాలు కిందకు వచ్చింది అనుకోండి పేపర్ లా ఉంటుంది కదమ్మా ఎగిరి కాలు కిందే పడింది ఎందుకు అది మనకు అంత హెల్ప్ చేసినప్పుడు దాన్ని మనం చాలా రెస్పెక్ట్ గా ఇవ్వాలి కదా అయిపోయింది అన్నమాట చాలా చాలా అసలు బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అందరూ చక్కగా అన్యోన్యంగా ఉండాలి భార్య భర్తలు అందరూ కలిసి ఉండాలి మీరు మీరే చేసుకునే ప్రక్రియ దగ్గరికి వెళ్ళాలి ఇంత ఖర్చు పెట్టాలి అంతా కాదు జస్ట్ ఒక యాభై రూపాయలు ఖర్చు ఒక స్కెచ్ పెన్ ఉంటే చాలా ఇంట్లో భోజ్ పత్రం అని అంటే పూజా స్టోర్స్లో దొరుకుతుంది అమెజాన్ లో కూడా ఉంది భోజ్ పత్ర కొట్టండి దొరుకుతుంది అదొక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఎంత ఉంటుంది చక్కగా చేసుకోండి ఒకసారి చేసిన తర్వాత ఎన్నాళ్ళ తర్వాత దీని రిజల్ట్ అనేది మొదలవుతుంది అనుకో అది మనం చెప్పలేం పద్మిని మన చుట్టూరా ఉన్న పాజిటివ్ ఎనర్జీ వల్ల ఇప్పుడు ఒకళ్ళైతే ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఇవాళ మనం మనం అప్పుడు తేనెలో వేసి పెట్టాను చూసారా అది నెక్స్ట్ డేకే ఆ అమ్మాయికి డిఫరెన్స్ కనపడింది ఉంటుంది అలా ఎనర్జీ అనేది ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది అనేది ఊహ కందిన విషయం మనలా ఇది మాత్రం చాలా చాలా బాగుంది చక్కగా అందరూ వినియోగి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు చక్కగా వినియోగించుకోండి సుఖ సొంత చెప్తున్నానంటే ఓపిక ఉంటుంది కదా రేపే వచ్చేస్తుంది ఎల్లుండే వచ్చేస్తున్నాను అలా కాదు నెమ్మదిగా గా ఉంటుంది ఇప్పుడు నేను టూ థౌజండ్ సిక్స్టీన్ లో స్టార్ట్ చేసినప్పుడు కంటే కూడా క్లయింట్స్ ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను కదా అవును అవునా కదా అంటే ఏంటి మనం దినదినంగా మనం వృద్ధి పొందుతామనే నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే